शिवानुग्रह प्राप्ति कोसम शिवनी की नमस्कार। उदय नीचे श्रम की लोन इकड़ कष्ट इधी गुरु पूर्णिम इंतवर चाल संवस मन कल वा गुरु నన్ను గురువు అంటారు మీరు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను నా గురువు నాతో మాట్లాడు పోయి నన్ను చూడకుండా ఉంటాడు అస్తమాన్ని చూస్తూ ఉంటాడు అనుక్షణం వెనుక ముందు చూస్తూ ఉంటాడు మాట్లాడు చేసేదంతా తప్పో రైటో తెలియదు చూసారా ఎంత గురువు చూస్తే ఎంత కష్టం చూడకుండా ఉండాలి మనం చూసినప్పుడు మనం చూడాలి మన తప్పులంటే ఆయన పట్టించుకోకూడదు మనం ఏమైనా మంచి పని చేస్తే దానికి ఫలితం ఇస్తూ ఉండాలి ఎప్పుడూ తన తపస్సు చేత మనని కాపాడుకుంటూ ఉండాలి మనని తపస్సు చేయమని అనకూడదు ఇట్లాంటి గురువు దొరికితే ఇంకేం కావాలి నిజంగా మనందరికీ అలాంటి వాడు ఉన్నాడు అతడే శివుడు శివజీ శివయోగ గురు అంటే అట్టివాడు కాబట్టి కరుణా స్వరూపుడు మనం ఏదో అడుగుతూ ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం ఆయన మనం ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడని మనకి తెలుసో అది చెయ్యం చెయ్యలేము కానీ నిత్యము అడిగేదంతా అనుగ్రహమే ఈ కోరికలకి ప్రపంచం అంతా ఒక మాట బుద్ధ చేసి చేతిలో పెట్టినా అది మింగేయగలిగినప్పటికీ అది సరిపోదు ఎందుకంటే మనిషి నోరు చిన్నది పొట్టు చిన్నది జేబు ఇంకా చిన్నది మనస్సు ప్రపంచం అంత పెద్దది ఏమున్నా అందులో నిండదు అది ఇది మన నిర్మాణం ఇక ఎవరు చేశారు నిర్మాణం నువ్వే కదా చేశావు నా తప్పే ఉంది నా అజ్ఞానానికి నేను కొనుక్కున్నాను ఆ బజార్లో కొనుక్కోలేదే నువ్వు కదా నాకు కల్పించావు నేను పుణ్యం చేయలేదంటావు పుణ్యం చేసే బుద్ధి నువ్వు ఇవ్వలేదు కదా ఈ విధంగా చాలా తెలివిగా ఆర్గ్యుమెంట్ చేయవచ్చు భగవంతుడితో ఆయన ఒక్కడితోనే ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి వీలవుతుంది ఇంకెవరితో చేసినా ఒప్పుకోడు ఆఫీసులో సీనియర్తో మాట్లాడితే ఒప్పుకుంటాడా ఇలాగా నైబర్తో ఇలా మాట్లాడితే ఒప్పుకుంటాడా ప్రతి మనిషి కూడా మనకి పరీక్షాధికారి పరీక్ష చేయనటువంటి అనుగ్రహ స్వరూపుడైన గురువు శివుడు ఒక్కడే అలాంటి శివుణ్ణి పెట్టుకుని ఇంకా ఎందుకు కష్టపడాలి అని ప్రశ్న శివయోగ గురు అన్నారు శివయోగ గురు అంటే మనుషులు మనకు కాదు మనకి మాత్రమే కాదు సమస్త జీవకోటికి ఉత్తరాన్ని ఇంకా ఊర్ధలోకాలు ఉన్నాయి అక్కడ ఊహర్లోకం సువర్లోకం స్వర్గలోకం జనోలోకం తపోలోకం మహర్షులు ఉన్నారు అక్కడ బ్రహ్మలోకం వాటి కూడా ఆయన గురువు సమస్త జీవకోటికి గురువు అయిన వాడు ఎవరిని తప్పడతాడు జగత్తుకి కారణం అతడు మాయా అంటాం శైవంలో మాయ అనేది ఏమీ లేదు జగత్తు సత్యం అంటాం అది మా సంప్రదాయం జగత్తంతా సత్యమే మిథ్య కాదు అబద్ధం అసలే కాదు నిజంగా ఉంది అమ్మయ్య ఇలా అంటే బాగుంది మిథ్య అంటావు రోజు ఏడుస్తున్నాను నానా కష్టాలు పడుతున్నాను ఇదంతా మిథ్య అంటావు అది అర్థం కాదు కాబట్టి అంత సత్యం జగత్తు సత్యం ఎందుకు సత్యమైంది శివుని యొక్క నిర్మాణం అయ్యా ఇది ఆయనలో ఒక శక్తి ఉన్నది ఆ శక్తితో సృష్టి నిర్మాణం చేశాడు శివుడే సత్యస్వరూపుడైతే ఆయన లోపల చైతన్యం శక్తి కూడా సత్యమే కావాలి శక్తి సత్యమైతే అది ఈ జగత్గా మారితే ఆయన సత్యము ఆయన శక్తి సత్యము జగత్తు మాత్రం విద్య ఎట్లా అవుతుంది కాబట్టి ఇదంతా సత్యమే
అయితే ఏంటి ఎక్కడ అసత్యం ఉన్నదంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోవడంలో ఉంది అసత్యం మనలో సత్యం ఉండి మనం తెలుసుకోలేకపోతే ఆతడికి ఉన్నది అసత్యం సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే మనకున్న అసత్యం జగత్తు సత్యమా అసత్యమా అని చెప్పి మనం దాన్ని గట్టిగా పరీక్ష చేసి ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి తగినంత జ్ఞానం మన దగ్గర ఉందా లేనే లేదు మరి మిథ్య అని చెప్పారు మాయ అని చెప్పారు ఒకటి అనిపిస్తుంది జగత్తు మాయ అని చెప్పి మిథ్య అని చెప్పడానికి మనకు అంత అధికారం ఉందా ఓ పెద్దలు మహానుభావులు శంకరులు వంటి వారు చెప్పారు వారికి వారి జ్ఞాన దృష్టికి ఎలా కనిపించిందో వారు చెప్పారు కానీ వారు చెప్పారు కాబట్టి నాకు అంతేనని నేను అనుకుంటే అవుతుందా జ్ఞానికి ఒకలా కనపడుతుంది ప్రపంచం వారు అలాగ ఎలా కనిపించిందో అలా చెప్పారు నేను కూడా అలాగే అంటే నీకు కూడా అలా కనిపించిందా అని ఎవరన్నా అడిగితే మరి ఎందుకు ఒప్పుకున్నావు అంటాడు అందుకని శైవంలో జగత్తు సత్యమే నీకుండే సుఖాలు దుఃఖాలు కూడా సత్యమే ఎందుకంటే నీ కర్మచేత వచ్చాయి కాబట్టి నీ సుఖ దుఃఖాలు నీకు సత్యం ఇంకొకరికి కాదు అన్నారు నీవు చాలా ఆనందంగా ఉంటే నాకెలా తెలుస్తుంది నీవు కష్టపడుతుంటే నాకేం సత్యం అవుతుంది కాబట్టి ఎవరి సుఖ దుఃఖములకు వారికి సత్యం వారు అనుభవించే ప్రపంచం వారికి సత్యం ది బిగ్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ది వరల్డ్ ఈజ్ ఏ రియాలిటీ In Shaiva literature, the world has been declared to be really existent, not non-existent. It is true to the extent that you are experiencing it yourself. To you, so much of the world is true to you, as much as you experience it. Ita chepparu. Shivayava Guruhu, Shivude Guruva Nannuppudu. మనం ఎవరిని ఆరాధించాలి వారినే ఆరాధించాలి భారతదేశంలో గురువు లేనివాడు లేడు శ్రీకృష్ణుడికి గురువు ఉన్నాడు శ్రీరాముడికి గురువు ఉన్నాడు రాక్షసులకి గురువు ఉన్నాడు దేవతలకి గురువు ఉన్నాడు ఇంద్రాదులకు గురువు ఉన్నాడు ఒక పరమేశ్వరుడికి గురువు లేడు ఆయన అందరికీ గురువు అయినాడు బ్రహ్మదేవుడు కూడా విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు విష్ణు అంతర్ముఖంగా శివతత్వాన్ని ధ్యానిస్తాడు బిందువుని ఆయన కమలనాభంలోంచి బ్రహ్మని సృష్టిస్తాడు ఇంత పని చేస్తాడు చివరికి భగవంతుడి గురువు లేడుంటే ఎలాగా ఆయనకి తనకి తానే గురువు ఆయన కూడా ఉన్నాడు అని అర్థం అతడు కూడా గురువు ఉన్నాడు కానీ తానే గురువు భారతదేశంలో చిన్న క్రిమికీటకాలతో మొదలుపెట్టి మహాపండితుడైన బ్రాహ్మణుడు దేశాలీలైన చక్రవర్తి ధర్మస్వరూపుడు జ్ఞాని అందరికీ కూడా ఒకే ఒక గమ్యస్థానం ఈశ్వరుని చేరుకోండి అని చెప్పారు నేడు ఈ భారతదేశంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఈ సంపద సృష్టిలో ఊర్ధలోకాల నుంచి కిందకి దింపి తపస్సులో తీసుకువచ్చి మనుషులకి చేతిలో పెట్టారు వెన్నముద్దలాగా ఈ విజ్ఞానాన్ని అటువంటి భారతదేశంలో ఇంత దుఃఖమా దీనికి ఎవరు కారణం అది మనందరూ ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న భారతదేశం చాలా బాగుందా మనంతా చాలా బాగున్నామా భగవంతుడిని ఆరాధన చేయడం మానేశామా రోజు ఆరాధిస్తున్నాం రోజు క్షేత్రాలు రోజు కొత్త దేవాలయాలు ఆలయం నిత్యం రోజు ఎక్కడో 100 చోట్ల కడుతూనే ఉన్నారు భగవంతుని ఆరాధిస్తున్నారు అయినా మనుషులు మనుషులాగే ఉన్నారు ఏమొచ్చిందంటే భగవంతుని ఏమడగాలో ఎలా అడగాలో తెలియక ఏది అడగకూడదో అది అడిగి తెచ్చుకొని దానివల్ల ఉన్న సుఖం శాంతిని కూడా పోగొట్టిన వాళ్ళు ఉన్నారు వరాలు సంపాదించిన వాళ్ళు రాక్షసులు దేవతలు కారు వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు పెట్టిన కష్టం ఇంత అంతా కాదు అయితే భగవంతుడు అనుగ్రహం ఉంటే ఇది అనుగ్రహం అంటారా దాన్ని అడిగేం చేస్తాను అని యువర్ రెస్పాన్సిబిలిటీ అండి అంతేకాని మరి ఏం చేయాలి అడిగింది ఇస్తాడేమో అని భయపడాలి
ఇందులో ఏం లోటుందో తప్పాటుందో తప్పుందో దోషముందో అడిగినది నాకు పనికొచ్చేది అవునో కాదో అడుగుతున్నాను ఇస్తాడేమో ఈ వివేకం పూర్వం మనుషుల్లో ప్రతి వారికి ఒక గురువు ఉండేవాడు కదా రాముడికి వశిష్ఠుడు చాలా బోధ చేశాడు వశిష్ఠుడిని రాముడు ఎన్నో అడిగాడు వశిష్ఠుడికి చెప్తూనే ఉన్నాడు రాముడు పరంధాముడు అంటారు ఎందుకంటే నిజంగా వేషం కోసం అడిగాడు ఆ తమాషా కోసం గురువుకి ఏమన్నా తెలుసో లేదు పరిచయం కానీ అలా అడగలేదు రాముడు చాలా జెన్యున్గా సిన్సియర్గానే అడిగాడు అది పూర్ణ సంపూర్ణమైన మనుష్యత్వం మనుష్య లోకంలో పుట్టిన తర్వాత మనుష్య జీవితం జీవించిన తర్వాత మనుష్య జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉన్న తర్వాత ఓ తండ్రి ఓ తల్లి తమ్ముళ్ళు భార్య పెళ్ళి రాజ్యం ప్రజలు శత్రువులు రాక్షసులు దేవతలు యజ్ఞాలు క్రతువులు ఏది తప్పి ఆయనకు అన్నీ సంప్రాప్తమైన ఇందులో ఉండి కూడా ఆయన జ్ఞానిగా ఉన్నాడు అంటే జ్ఞానిగా ఉన్నాడని అలా చెప్పలేదు రామాయణంలో మనుషుల వల్లనే ఉన్నాడని అంతర్యామిగా లోపల యథార్థమైనటువంటి దుఃఖం సుఖం ఏమీ లేకుండా శాంత స్వభావుడై ఉన్నాడు తండ్రి పోయినాడంటే ఏడ్చాడు భార్యను రాక్షసు రెత్తుకుపోయినాడంటే గోల పెట్టి ఏడ్చాడు పశువుల్ని పక్షుల్ని చెట్లని పుట్లని అందరిని అడిగాయా సీతం చూసావా సీత ఏమైందని అడిగాడు మన బలిని జీవనం అంతా జీవిస్తూ అంతఃకరణలో లోపల ఎక్కడో నిర్వేదం నా జీవితం అంతా వ్యర్థమైపోయింది ఇంకా నన్ను ఎవడు రక్షిస్తాడు ఈ మాటలు రాలేదు దానికి ఆ దుఃఖం ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తూ అంతఃకరణలో లోపల స్థిరత్వంతో జీవించాడు ఆయన కాబట్టి అట్టివాడికి ఈ లౌకిక జీవనంలో వచ్చేటువంటి సుఖదుఖముల యొక్క విశ్లేషణ సందేహాలన్నీ కూడా మనలాగే ఆయనకు వచ్చాయంటాడు రామాయణంలో అలాగ మనుష్యత్వం ఆయనలో లేకపోతే అతడు మనకి ఆదర్శం కాడు భగవంతుడు మనకు ఆదర్శం ఎట్లా అవుతాడు చూడండి భగవంతుడు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలా ఉండాలంటే అర్థం ఉందా మాట మరో మనిషిని చూపించి నీలాంటి మనిషి అతడు ఎలా ఉన్నాడు చూడు నువ్వు కూడా అలా ఉండాలి అని చెప్పడం ఆదర్శం మనిషికి మనిషి ఆదర్శమే కానీ ఈశ్వరుడు కాడు కానీ కాడు ఆదర్శం అంటే మనలాంటి వాడు మరొకడు మంచి పని చేస్తే అతడు మనకి ఆదర్శం అతడి వల్లే మనం ఉండాలి అందుకని రాముడు మర్యాద పురుషోత్తముడని ఇట్లాంటి పేరుతో వర్ణించారు అతడు ఆరాధించింది శివుడినే అతడు అపరాధానికి శిక్షించి చంపినటువంటి రాముడు శివభక్తుడు వాళ్ళు జ్ఞానులు గారు రాక్షసులు భగవంతుని ఆరాధించారు కానీ జ్ఞానం మోక్షం కోసం ఆరాధించారా అజ్ఞానంతో ఆరాధించారు అజ్ఞానభూయిష్టమైన వరాలు పొందారు లోకకంటకమైనవి కాబట్టి భగవంతుని ఆరాధించడం మాత్రమే సరిపోదు అందుకని మనకు అందరికీ కూడా నిత్య జీవితంలో గురువు ఉన్నాడు భగవంతుని ఏం అడగవచ్చు ఎలా అడగవచ్చు ఏది అడగకూడదు అడిగినది ఇవ్వకపోతే ఎంత సంతోషించాలి అడిగింది ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పేవాడు గురువు ఈ గురువే మనకి మిత్రుడు సేవకుడు సలహాదారు మనకి ముందు వెనుక ఉండే అన్నీ కూడా మార్గదర్శకుడైన వాడు ఒకడు దొరికితే మనం తప్పు చేస్తేనే అతడి భార్య బాధ్యత మంచి పని చేస్తే నా మంచితనం అలా అనుకుంటే గురువుకి అభ్యంతరం లేదు కాబట్టి ఎవరికి ఎక్కువ బాధ్యత గురువు ఉంటుంది గురువు అని చెప్పి ఎవరైనా ఇలాగ పాదపూజ చేసిన మీకు ఒక ఎవరైనా ఇలాగ గంటసే పాదపూజ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో ఒక మాట ఎవరికైనా చేసి చూపిస్తే తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత క్లిష్టమో దాంట్లో ఎంత బరువు ఉందో ఎంత భయం వేస్తుందో మీకు తెలియదు ఎందుకంటే ఆరాధన తీసుకునే అధికారం ఈశ్వరుడికి ఉంది కనబట్టం లేదు దొరికిన వాడికి చేస్తున్నారు జరుగుతున్నది అంతే అయ్యి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అయ్యా స్వామి ఇదంతా నువ్వే పెట్టావు నాకు నీకే చందాలి ఇదంతాను వాళ్ళకేం వాళ్ళు పెద్ద పెద్ద ఇవన్నీ కట్టి తీసుకొచ్చి మెడలో వేస్తారు నీకు ఇవన్నీ చందాలి నేను పొరపాటు కూడా అవి తీసుకోకూడదు మనసులో నాదని అనుకోకుండా నువ్వు నన్ను కాపాడు ఆ ప్రమాదం నుంచి నన్ను రక్షించని ఆదరణాలి అందుకని అట్టి గురువుని ధ్యానించేవాడు
గురువుగా ఆరాధిస్తే ఈ ఆరాధన అతడికే చెందుతుంది కాబట్టి అక్కడి నుంచే ఫలితాలు వస్తాయి. ఇతడు మీడియం అనండి, ఏమంటే బొమ్మ అనండి, విగ్రహం అనండి, రాయి అనండి, రప్పనండి, మీ ఇష్టం. అంతకన్నా దానికి స్టేటస్ ఏమి ఉండదు. అతడు త్రికరణ శుద్ధిగా ఈ భావంలో ఉంటే ఈ ఆరాధనకి ఫలం అక్కడి నుంచి మీకు వస్తుంది. ఈ బాధ్యత చాలా కష్టమైనటువంటిది. ఇక వర్తమాన స్థితి ఎంత గురువుల యొక్క అవస్థను గురించి ఉపోద్ఘాతం. వర్తమాన భారతీయ స్థితి మీరు ఆలోచించండి. జీవితం అంతా కూడా ధర్మం చేసి పుణ్యం సంపాదించి మంచి పనులు చేసి పుణ్యంలోంచి వచ్చే సుఖాలు భోగాలు ఐశ్వర్యము అంతా అనుభవించమని చెప్పినటువంటిది ఇది ఈ దేశం. అంతా మిథ్య, మోసం, అన్యాయం. సుఖాలకేం మీరు ఆశించొద్దు, అందరికీ సన్యాసం తీసుకోండి, ఇంట్లోంచి వెళ్ళిపోండి, ధనం సంపాదించవచ్చు, భార్యాపిల్లలు కట్టుకోవద్దు, అలా ఎవరు చెప్పని దేశం ఇది. ఎంత భోగాలను పుణ్యఫలాలని ప్రిస్క్రైబ్ చేసినటువంటి దేశం ఇది. మతాలు చాలా దేశాల్లో విచిత్రమైనటువంటి బోధలు చేశాయి. ఆ లిటరేచర్ చాలా ఉంది, అది మీరు కూడా చదువుకోవచ్చు, నేనే చెప్పక్కర్లేదు. మనిషి చేసే పనులన్నీ చేయనిస్తూ దాని దాంట్లో దోషారోపణ ఎక్కువ చేయకుండా నువ్వు అతన్ని అడిగితే నిన్ను క్షమిస్తాడని చెప్తున్నాయి. అంతా పాపం చేస్తున్న వాళ్ళు ఆయన అడిగితే పాపం పోతుందని ప్రార్థన చేస్తాం. బ్రాహ్మణ సంధ్యావధుల్లో అతన్ని చేస్తున్నాడు అండి, యదన్నాథ్ కురుదే పాపం దదన్నాథ్ ప్రతిమచ్చదే, యద్రాత్రియాత్ కురుదే పాపం దిరాత్రియాత్ ప్రతిమచ్చే. ఇవాళ పగలంతా చేసిన పాపం ఈ సాయం సంధ్యతో పోవాలి, రాత్రి చేసిన పాపం పొద్దున సంధ్యతో పోవాలి. అంటే చేయమని కాదు, చేశానేమో అనుకుని చేయమన్నారు. ఎప్పుడు కూడా తనకి తనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటే దానికి ఏం వాల్యూ ఉంటుంది, నేను ఎప్పుడు ఏం అడగను అలా అని చెప్పకూడదు. ఇటువంటి బోధ చేసినటువంటి ఈ దేశంలో ధర్మం ఒకటే జీవన ప్రమాణం. జీవించడం ఎలాగా అంటే ధర్మంలో జీవించడం ఒకటే మాట చెప్పారు. జీవితం అంతా కూడా ధర్మంలో జీవించమని చెప్పారు. ధర్మం అంటే ఏది? యోగ్యమైనది చేయడం, అయోగ్యమైనది చేయకుండా ఉండడం అంతే. యోగ్యత శాస్త్రాలు గ్రంథాలు చూస్తే రిఫర్ చేస్తాం ఆ రోజును. అంతఃకరణ ఒకటి ఉంది కదా, ఇది తప్పని చెప్తుంది, ఇది రైట్ అని చెప్తుంది, దాన్ని చెప్పినట్టు చేయడం. పెద్దల వల్ల ధర్మం తెలుసుకోవాలి, అది జీవించాలి. ఇటువంటి ఈ దేశంలో రాముడే ఈ దేశంలో పుట్టి కష్టపడ్డాడు, ఆయన పూర్వకర్మ ఏం చేసి ఉంటాడు? ఏం లేదు కదా, పూర్వజన్మే లేదు ఆయనకి. మరి ఇక్కడ పుడితేనే అంత కష్టపడ్డాడు, అది ఈ దేశంలో దోషం? అది కాదు, మనిషి లోకంలో ఉంది ఆ దోషం. మనిషి లోకానికి వచ్చిన తర్వాత ఎంతవాడు కూడా కష్టసుఖాలు అనుభవించవలసిందే. కేవలం పాపమే చేస్తే పశువు పక్షి పుడతాడు, కేవలం పుణ్యం చేస్తే పైన ఊర్ధలోకాలు అక్కడ పుడతాడు, ఇక్కడ పుట్టడు. మిశ్రమ కర్మ చేస్తే మనుషుడై పుడతాడు, పెద్దలు చెప్తున్నారు. భారతదేశంలో హితబోధ ప్రతి మనుషుడికి సమదృష్టితో చేశారు. హితబోధ చేయడంలో, జీవితానికి అర్థం చెప్పడంలో ఇతడు పెద్దవాడు, ఇతడు చిన్నవాడు, ఈ చిన్న విషయం ఈ పెద్ద విషయం ఈ చిన్నవాడికి చెప్పకూడదు అనే రూల్స్ ఎప్పుడు మన దేశంలో లేనే లేవు. లౌకికమైనటువంటి ధర్మాల్లో, లౌకికమైన డ్యూటీస్లో, రెస్పాన్సిబిలిటీస్లో హెచ్చు తగ్గులు చూపించారు. కానీ ఆత్యంతికమైన బోధ విషయంలో భారతదేశంలో అందరినీ సమానంతో ఒకే బోధ చేశారు, ఒకే చోటికి ఈశ్వరుని చేరుకోనాయన. ఈ జీవితంలో నువ్వు చిన్నవాడివైనా ఒకటే, పెద్దవాడేవైనా ఒకటే, ఏదైనా చివరికి ఇది వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉండు. ఎక్కడికి వెళ్ళాలో ఊహించుకొని కోరుకో, అదే చెప్పారు. కానీ ఇక్కడ చాలా పెద్ద అంతస్తులో ఉంటే చాలా తప్పకుండా ఈశ్వరు దగ్గరికి వెళ్తాడు, చాలా చిన్న అంతస్తులో ఉండాడు వెళ్ళని వెళ్ళడు, అలాంటి మాటలు ఇక్కడ ఏ శాస్త్రంలో లేవు. ఇక్కడే న్యూనాధిక్యతలు పూర్వపుణ్యం చేత ఉంటాయి, కానీ ఈశ్వరుడికి చేరడంలో అదేం లేదు. అలాంటి సార్వజనీన అందరికీ వర్తించేటటువంటి ఒక అద్భుతమైన బోధ చేసిన దేశంలో ధర్మానికి కనుక లోపం కలిగితే ఎక్కువ కష్టపడేది ఆ దేశమే. ధర్మమే చెప్పని సమాజం ఒకటి ఉంది, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి అంత దోషం లేదు. ఎక్కడైతే ధర్మం తెలిసి ధర్మమే జీవన మార్గంగా నిర్దేశించబడిన దేశంలో పుట్టిన తర్వాత ధర్మం చేయడో అధర్మంలో ఉంటాడు, ఆ దేశానికి ఎక్కువ పీడ కలుగుతుంది. నేడు మన దేశానికి కలిగిన పీడ అంతా కూడా మన అంతస్తుకి తగిన పీడ.
ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఇంత అజ్ఞానంలో ఉంటే ఇంత ఇన్ని శాస్త్రాలు ఉన్న వాళ్ళు ఇంత తప్పులు చేస్తే వీళ్ళకి ఇంత శిక్ష పడాలి. ప్రపోర్షనల్. ఎవరికైనా శిక్ష? చంటి పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని ఏమనం, పెద్దవాడు చేస్తే కోపడతాం. ఇద్దరు చేసింది ఒకటే. అలాగే భారతీయ సంస్కృతిలో మానవ ధర్మం చెప్పారు, ఆది భౌతిక ధర్మం చెప్పారు, ఆధ్యాత్మిక దైవ ఆది దైవిక చెప్పారు, ఆధ్యాత్మికం చెప్పారు. అందరూ అనుకుంటారు ఆధ్యాత్మిక ధర్మం ఎవరో ఒకరికి మనకెందుకు అది అనుకుంటారు. అలా కాక ఆధ్యాత్మిక ధర్మం అందరికీ చెప్పబడిన దేశం ఇది. ఎప్పుడైతే మనం ఆ ధర్మంలో జీవించక ఇతర దేశాల వాళ్ళ వలె ఏ ధర్మము తెలియని వారి వలనే మనం జీవించామో మనకి పెద్ద నష్టం అది. నేను ఏదో ఇంకో దేశంలో వెళ్ళాను వాళ్ళలాగా జీవిస్తున్నాను అంటే అది భారతీయత గురించి చూస్తే ఏ దేశానికి వెళ్ళినా అది తక్కువే కానీ ఎక్కువ కాదు. ఎంతకన్నా ఉత్తమమైన దేశం ఉత్తమ ధర్మానికి వెళ్ళాను చెప్పే ఆస్క లేదు. అది ఆ ధర్మం పేరే ఆర్ష ధర్మం. మహర్షులు చెప్పినటువంటి బోధ భగవంతుని మనకి ఏ బోధ చేయలేదు. భగవంతుని తెలిసిన మహర్షులు బోధ చేశారు, ధర్మం తెలిసిన వారు బోధ చేశారు. ఆ ధర్మమే మన కర్తవ్యం మనందరికీ. నేడు భారతదేశంలో ఒక పరీక్షా సమయం వచ్చింది, ఇంకా రాబోతోంది. పరీక్షా సమయం అంటే కరువు కాటకం వరదలు కావు, మనిషి జీవితానికి సంబంధించినటువంటి సంఘర్షణ, ధర్మాధర్మముల సంఘర్షణ. ఈ స్థితిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి పెద్ద ప్రశ్న. దాని దగ్గరికి పెడతాము. దానికి విదేశీయుల మన మీద దాడి చేశారో యుద్ధం చేశారో అవన్నీ కావు. అవి దాడి చేయకపోయినా మనం చాలా క్షేమంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. ఈ దేశం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు. ఈ దేశం తనలో తనే బతుకుతూ వచ్చింది. అయినా ఈ దేశానికి చాలా ఆపదలు కలిగాయి. ఏమండి 1200 సంవత్సరాల నుంచి ఇన్ని ఆపదలు భారతదేశానికి ఎందుకు కలగాలి మీరు అంటే అది భారతదేశం కాబట్టి. అంటే ఏమిటి, అన్ని ధర్మాలు కలిసి ఇలా జీవిస్తున్నారు కాబట్టి. ఇన్ని ధర్మాలు తెలిసి ఇటువంటి ఆర్ష విద్యలు కలిగి ఇటువంటి ధర్మశాస్త్రములు తెలిసి ఉన్నటువంటి ఈ దేశంలో ఇక్కడ తప్పు చేస్తే అలాంటి బాధలు పడతారు. అలా చూసేటట్టయితే మన దేశం కంటే ఇంకా కష్టపడే దేశాలు ఉన్నాయి. అనేక దేశాలు మనకంటే చాలా బాగున్నాయి. వాళ్ళకి ఈ సంపద లేదు, అక్కడ ఈ జ్ఞాన సంపద లేదు. కానీ వారికి ఎంత జ్ఞానం ఉండదో దానికి తగినట్టుగా జీవించడం వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు స్వధర్మంలో ఉన్నారు. మనం స్వధర్మంలో లేకపోవడం అంటే మన స్వధర్మం పరీక్ష. మన స్వధర్మం ఏది? ఉత్తమమైన మానవుడిగా జీవించాలి, ఈశ్వరుని చేరుకోవాలనే రెండు ధ్యేయాలు పెట్టుకుని జీవించేటట్టయితే అది భారతీయత. ఆ మార్గంలో లేకపోవడం చేతనే దేశానికి అరిష్టం కష్టం వస్తుంది. మనంతా చాలా కూడబెట్టి పిల్లలకి ఏదో ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తు భారతదేశంలో బతికేది వాళ్ళు, కొడుకులు కోడళ్ళు మనవలు, వాళ్ళ కొరకై ఏది బోధించాలి? ధనం సంపాదించి వాళ్ళ ధనం లేకపోయినప్పటికీ సుఖజీవనం ఎలా చేయాలో ఆ రహస్యం వాళ్ళకి చెప్పాలా? ఆలోచిస్తే మన కర్తవ్యం తెలుస్తుంది. ధనానికి భోగానికి బానిసత్వం చేసేటటువంటి జాతి ఒకప్పుడు భారతీయులు కారు. ఈ మధ్య కొన్ని శతాబ్దాల నుంచి వచ్చినటువంటి స్థితిలో మనకు కలిగినటువంటి బాధలన్నిటికీ మన ధర్మం నుంచి ఎంత దూరం వెళ్ళామో అదే కారణంగా ఇంకోటే కాదు. మనందరికీ ఒకటే బాధ్యత ఉంది, నేను భారతీయుడిని గుర్తు పెట్టుకోవడం, ఒక ధర్మాన్ని అనుసరించి జీవిస్తానని నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయంలో పరీక్షలు వచ్చినా సరే నా నిర్ణయం నాకు మంచిది. నా నిర్ణయం అంటే ఏమిటి? నా ఉత్తరగతుల కోసం, నా సంతానం, నా మిత్రులు బంధువులు భవిష్యత్తులో ఈ దేశంలో సుఖంగా ఉండడం కోసమని నా వంతు ఏ ధర్మాన్ని ఆచరించాలని తెలుసుకుని అలా జీవిస్తే ఆ జీవితం సార్థకమవుతుంది, ఉపయోగపడుతుంది ఇతరులకి. అట్టి భారతీయతను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలని నా అభిప్రాయం. పరీక్షా సమయం ఎప్పుడూ భారతదేశానికి వస్తూనే ఉంది. శ్రీకృష్ణుడు బతికున్న కాలంలోనే మహారాజు చక్రవర్తి దర్బారులో స్త్రీకి అవమానం చేశారు. వాడు ఏ స్త్రీకైనా రాజ్యంలో అవమానం అయితే వాడు ఉరితీసేటువంటి రాజు బాధ్యత వాడిది, వాడే చేస్తాడు ఆ పని. ఇక అంతకన్నా భారతీయతకి పతనం ఏమిటి? అందుతో ప్రారంభమైంది కలి అని చెప్తున్నారు. భారత గాథ అంతా కూడా
రామాయణం కానీ భారతం కానీ ఒక స్త్రీకి జరిగిన అవమానమే ఆ కథలో మూలం. సీతకు అవమానం, ద్రౌపదికి అవమానం. ఒక స్త్రీకి, భారత స్త్రీకి అవమానం జరగడమే ఆ రెండు పురాణాలకి హేతువైంది. అంత గాథ. భగవంతుడి అవతారం వచ్చి సాక్షాత్ రాజుల్ని, ప్రభువుల్ని, రాజుల్ని, మనుషుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ ఒక మాట మహాయజ్ఞంలో స్వాహకారంలో పారేశాడు భగవంతుడు. అంత శిక్షించేవాడు రావడం కూడా ఆ కాలం యొక్క అదృష్టం. అలాగ శిక్షించేవాడు ఉండటం చేతనే ఆ పాపం తాత్కాలికంగా ఉపశమించింది. శిక్షించేవాడు లేక పాపం చేసే స్వేచ్ఛ ఉంటే ఇంకా అంతకన్నా నాశనంకి హేతు ఇంకొకటి లేదు. ఎప్పుడు కూడా శిక్షించేవాడిని కోరాలి. నేను ఏ తప్పు చేసినా వెంటనే శిక్షించి నన్ను పరిశుద్ధుడు చేయమని అడగాలి. ఆ యుగ రాముడి యుగంలోనూ, శ్రీకృష్ణుడి యుగంలోనూ భగవంతుడే ఆ నిర్వర్తించాడు. ఆ ఉత్తమమైనటువంటి బాధ్యతను తాను నిర్వర్తించి పాపరహితుల్ని చేశాడు వాడు. కానీ ఒక క్రియ, ఒక కర్మ, దానికి వెంటనే ఫలం చేసిన వాడికి వచ్చినా ఆ దోషం గాలిలో, ఆత్మ వస్తువులో, పంచభూతములలో వ్యాపించి ఉంటుందని చెప్తున్నారు పెద్దలు. ఒకనాడు ధర్మం ఎలాంటిది అని అంటే, దుర్యోధనుడు చచ్చిపోయేదాకా వాడు ఏమైనా విచారించాడా? అయ్యో ఇంత తప్పు చేశాను నేను, మా బంధువులే కదా, స్త్రీని అవమానించాను, ఇంత నాశనానికి వచ్చాను, అలా అనుకోలే. చచ్చిపోయే ముందు కూడా ఒక బ్రాహ్మణుడు పిలిచి, నా కక్ష చల్లారలేదు, నువ్వు వాళ్ళ మీద ఎలా కక్ష తీర్చుకుంటావో నాకు వాగ్దానం చేయమన్నాడు. చివరి గడియలో విచారమే లేదు వాడికి, రిగ్రెట్ లేదు దుర్యోధనుడికి. సర్వనాశనం అయినప్పటికీ చిన్న పాఠం కూడా వాడికి రాలే. వాడు చివరి గడియలో కూడా చచ్చిపోతూ అక్కడ పడుండి ఆ బ్రాహ్మణుడు పిలుస్తాడు. వీడికి తగిన బ్రాహ్మణుడు వాడు అత్యుత్తమ, వాళ్ళిద్దరికీ సరి అయినట్టు జోడి. వీడికి తగిన వాడే వాడు, వాడు రుద్రుని పూజ చేసిన వాడే. ఈ రాత్రి రాత్రి అందరినీ హత్య చేసేస్తాను, నీకు తృప్తినిస్తానన్నాడు. అది వాడు చేసే వీరధర్మం. అది ఇక అంతకన్నా పతనం ఏమిటి చెప్పండి భారత జాతికి? ఈ పీడం నన్ను ఇప్పటిదాకా వదలలేదు, ఈ పాపం నన్ను ఇంకా వదలలేదని నాకు ఎప్పుడు మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఏదో విమెన్స్ ఎంపవర్మెంట్, పెద్ద పెద్ద మాటలు ఇవి పూర్వం లేవు, మేము ఎప్పుడు వినలే. నిజంగా ఉండేది వాళ్ళ గౌరవం, వాళ్ళకి అలా ఉండేది. ఇప్పుడు మాటలు వచ్చాయి కొత్త విచిత్రం. ఈ మాటలు లేకుండా క్రియ బాగుండేది, సమాజం బాగానే ఉండేది. స్త్రీ గౌరవం ఒకటి ఇచ్చేది ఏమిటి? స్త్రీ గౌరవం ఉంది లోకంలో. ఇప్పుడు ఇస్తే ఇవ్వలేకపోతే వాళ్ళకి అడుక్కు తింటారా నా గౌరవం లేదని స్త్రీలు? వాళ్ళ గౌరవం ఉంది వాళ్ళకి, సత్సిద్ధంగా వాళ్ళ జన్మత వాళ్ళకు ఉంది. అవమానం చేయడం, వాళ్ళని నమస్కరించాలి, వాళ్ళని అవమానించకూడదు. వాళ్ళకి మాతృభావంతో వాళ్ళకి నమస్కరించాలనే ఒక భావం ఈ దేశంలో ఉంది. దానికి గొప్ప పతనం తప్ప అప్పుడు జరిగింది. చేసిన వాళ్ళు ఉత్తమ కులంలో పుట్టిన వాళ్ళు, ఉత్తమ వంశాల్లో పుట్టిన వాళ్ళు, పెద్ద చదువులు చదివిన వాళ్ళు, వాళ్ళు చేసిన పాపమే దేశాన్ని యుగయుగాల దాకా పీడిస్తుంది అని చెప్తున్నాడు వ్యాసుడు. అంత భారతం రాయడానికి కారణం ఏమిటంటే, మనం వాళ్ళు చేసిన పాపాన్ని మనసుతో చూసి భావించి దాని ఫలితం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ధర్మంలో జీవించమని చెప్పడం కోసం ఆయన ఆ గ్రంథం రాశాడు. ఎంతవాడైనా అహంకారానికి బానిసైనప్పుడు, కామక్రోధాలకి బానిసైనప్పుడు సర్వనాశనం అయిపోతాడు. సుమా జాగ్రత్తగా ఉండండి. ఆ పాఠం భారతంలో పాఠం, ఈ మెసేజ్ ఏమిటో అది బాగా ఎంత తెలుసుకుంటామో భవిష్యత్తులో భారతదేశం అంత క్షేమంగా ఉంటుంది. దాని నుంచి ఆ ధర్మ నుంచి ఎంత దూరం అవుతామో ఇలా కష్టపడుతూనే ఉంటాం. 60 ఏళ్ళు అయిపోయింది భారతం, మన దేశం అంతా 3 ముక్కలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమి డిస్ప్యూట్ సెటిల్ అయిపోయి బర్లా నుంచి పీస్ఫుల్గా హాయిగా ఏం లేవు. మనం గుర్రుగా చూసుకుంటున్నారు ఒకరినొకరు నైబర్స్. మన మీద వాళ్ళకి భయం, వాళ్ళంటే మనకి భయం. ఏ రోజు ఎవరికి శాంతి లేదు, వాళ్ళకి లేదు మనకి లేదు. ఇక దారిద్ర్యం నిర్మూలమైందా? అది కాలేదు. ఏదైనా అంటే ప్రజలు పెరిగిపోయారు కదంటే నెంబర్ మేమేం చేస్తామని ప్రభుత్వం అంటే, ది కంట్రీ ఆఫ్ ఇండియా, ది స్టేట్ ఆఫ్ ఇండియా, ది నేషన్ ఆఫ్ ఇండియా అని 3 ఉన్నాయి నా దృష్టిలో. వాటిని వేరుగా చూసి 3 కాలమ్స్లో పెట్టుకొని రాసుకుంటున్నాను నేను నాకు తోచిన భావాలు. పాకిస్తాన్ వేరైనా అది ఇండియన్ కంట్రీ అయ్యేది, అది ఇండియాయే. బంగ్లాదేశ్ కూడా ఇండియా, మొత్తం ఇండియా కంట్రీని ఎవడం మొక్కలు చేయలేడు. స్టేట్ని భాగాలు చేశారు.
మూడు నేషన్స్ చేశారు ఒక నేషన్ని కంట్రీ ఒకటే కంట్రీ ఒక కంట్రీని మూడు ముక్కలు మూడు స్టేట్స్ చేస్తే ఎంత బాధలు వస్తాయో చూస్తున్నాం అవి అలాగే ఉంటాయి ఇలాగా మనుషుడికి బాధించేటటువంటి పరీక్షా సమయాలు ఇంకా భవిష్యత్తులో చాలా ఉన్నాయి ఏదో జ్యోతిషాస్త్రంలో చూసి నేను గెస్ వర్క్ చేసి అస్ట్రాలజీ గెస్సింగ్ కాదు నా అంతకరణి ఏది కనబడతావు చెప్తున్నాను అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అంటారు కానీ అస్ట్రాలజీ గెస్సింగ్ అని దానికి పేరు ప్రిడిక్షన్ ఎవడు చెప్తాడు ఏం లేదు గెస్సే ప్రిడిక్షన్ ఎవడు బ్రహ్మదేవుడు వాడికి తెలుసు మనకెలా తెలుస్తుంది రేపు ఏమవుతుందో నాకు తెలియదు సాయంత్రం మూడింటికి ఏమో నాకు తెలియదు కానీ నాకు దేహ భవిష్యత్తు నేను చూసి రాస్తానా ఎలా రాస్తాం అది అలాగే పుట్టింది అది అంటే సెల్ఫ్ కన్సీటు సెల్ఫ్ డిసీటు రెండు ఉన్నాయి అందులో అది కాదు నా అంతఃకరణకి కలిగే భయాన్ని మీతో చెప్తున్నా అలాగే ఎప్పుడు అదే వినిపిస్తుంది అదే కనపడుతుంది మన అందరికీ కావాల్సినది ఆర్షవి ధర్మంలో ఉన్నటువంటి భారతీయ ధర్మం ఏదో తెలుసుకొని దాంట్లో పునరుజ్జీవనం పొంది దాన్ని ఉజ్వలంగా ధర్మాన్ని మళ్ళీ పాటిస్తాం అందువల్ల నేను నా జాతి నా సంతానం బాగుంటారు భారతదేశంలో భారతీయత ఉజ్వలంగా సముజ్వలంగా ధర్మస్వరూపంతో బాగా ఉండేటట్టు అయితే లోకానికి కూడా శ్రేయస్సు మనకే కాదు అంటే ఒకనాడు దేశంలో వైరాగ్యం బాగా వ్యాప్తి చెందింది బుద్ధుడు అందరికీ వైరాగ్యం చెప్పాడు సన్యాసం చెప్పాడు దానివల్ల ఏమొచ్చిందంటే ఒక లాభం బిజినెస్లో కాంపిటీషన్ తగ్గిపోయింది ఒక లాభం అంతేకాక ఒకనూరు దోపిడీలు దొంగతనాలు అవి తగ్గిపోయాయి వైరాగ్యంలో 1,300 మంది విరాగులైతే క్రైమ్ తగ్గిపోతుంది అది కానీ అది ఇప్పుడు మళ్ళీ వీలవుతుందా అలాగా ఒక బుద్ధుని మళ్ళీ వస్తే ఇప్పుడు చాలు చాలేవే నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో అంటాం మనం మనకు వచ్చి బోధిస్తే వింటామా మనం ఆయనకి రాడు కూడా ఆయనకి తెలుసు మన సంగతి మన దృష్టి ఒకటే ఉండాలి మన భవిష్యత్తు క్షేమాన్ని కోరాలి జ్ఞానము మోక్షము గమ్యస్థానం చాలా దూరంగా ఉండేటువంటి గమ్యస్థానంగా గోల్గా పెట్టుకుని వర్తమాన జీవితంలో ధర్మాన్ని ఆచరించడం మన పని లేకపోతే ఈ ఉండే సమస్యలకి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం అంటూ వస్తువు ఏం లేదు అక్కడ ఉందని అనుకుంటా ప్రభుత్వం అంటే ఏం కాదు అది ప్రభుత్వం అన్న ప్రభుత్వానికి లాభం నష్టం అన్న ఉంటుందా దానికి గెయిన్స్ లాసెస్ అది ఇండివిజువల్ కాదు అది మనమే ఇండివిజువల్స్ అలాంటి ఏమీ లేని ప్రభుత్వం నుంచి మనం చాలా ఆశలు పెట్టుకుని మమ్మల్ని ప్రభుత్వం బాగు చేయాలనుకోవడం శుద్ధ తప్పు లేని ఎంటిటీ నుంచి అన్నీ ఆశించడం నాకుండేటువంటి సమర్థత నా విజ్ఞానం నా వివేకంతో నన్ను నేను బాగు చేసుకోవడం మానేయడం ఇది పతనం ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు తన క్షేమం చూడడంలో భారతదేశం యొక్క ధర్మాచరణని బాగా గుర్తుపెట్టుకోవడమే మనకి చాలా అవసరం కానీ ఇలా జీవిస్తే ఒకనాడు తప్పక ఈశ్వరుని చేరుకుంటాం ఈశ్వరుడు మన ఎప్పుడు చూస్తున్నాడు సాక్షిగా ఉన్నాడు పాపానికి పుణ్యానికి చేత్తో చేసిన పాపమే కాదు మనసులో అనుకున్న పాపానికి కూడా అతడు సాక్షి అది ఇంకెవడు సాక్షి కాదు నా మనసులో ఎంత పాపది మీకు ఎలా తెలుస్తుంది వేషం వేసి కూర్చుంటే బాగున్నాడు అనుకుంటారు అంతే కదా దానికి సాక్షి అతడు ఆ సాక్షి దగ్గర నుంచి ఎవడు తప్పించుకునేవాడు కాదు ఇలా చెప్తున్నారు పెద్దలు ఈ మాటలన్నీ విన్న తర్వాత మనం ఎంత జాగ్రత్త అవస్థలో తస్మా జాగ్రత్త 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 అంటాడు జాగ్రత్తగా ఉండమంటాడు జాగ్రత్తగా ఉండడం అంటే తలుపులు తాళాలు వేసుకోవడం అని కాదు నాలో వచ్చే మాలిన్య విషయం ఎలాగే తప్పదు అని తను గుర్తుపెట్టుకుని చూసుకుంటూ ఉండడం భారతదేశంలో ఇప్పటికీ ధర్మము నశించలేదు క్షీణించింది నశించే వస్తువు అయితే మళ్ళీ పునరుజ్జీవనం మళ్ళీ పుట్టించేవాడు ఎప్పుడూ లేడు మనిషి పుడితేనే వండి వాళ్ళు వాడిని పుట్టితలేమని ధర్మాన్ని పుట్టిస్తాం ఎవడు పుట్టితలేడు ధర్మానికి క్షీణదశ అనారోగ్యం ధర్మం మన మనస్సులో అంతఃకరణలో ఉండేటువంటి ఒక చేతన ఆ చేతనే ధర్మం ఆ చేతనలోనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ధనం అవసరమే కానీ ప్రమాదకరం అధికంగా ఉంటే తక్కువగా ఉంటే కష్టం ఎక్కువగా ఉంటే కష్టం అవసరమైనంతే ఉండాలి ఇలాంటి సామాన్య ధర్మాలు మనల్ని మనం కాపాడుకుంటూ సహజీవనం జీవించేటట్టయితే ఇంకొకరి కష్టంలో నేను ఆదుకుంటాను ఇంకొకరి చేసిన అపరాధాన్ని క్షమిస్తాను నేను అని మామూలు ఇవన్నీ కూడా మానవత్వంలో చెప్పిన సామాన్యమైన రూల్స్ క్రిస్టియానిటీలో ఉన్నాయి ఇస్లాంలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి
ఇవన్నీ కూడా తండ్రి పిల్లలకి చిన్నప్పుడే చెప్పిన ధర్మాలు. ఇవన్నీ ధనాశ అధికార వాంఛ ఇవన్నీ కూడా మనిషికి సుఖాన్ని ఇవ్వవు, పతన హేతులు కూడా అవుతాయని చెప్తున్నారు. కోరడం తప్ప ధార్మికమైన కోరిక కోరమన్నారు, ధర్మబద్ధమైన కోరిక కోరుకో, అవన్నీ నెరవేర్చుకో. భగవంతుని అడుగు, నీ కర్త నువ్వు చెయ్యి, వస్తాయన్నాడు. మనందరికీ కూడా నా అభిప్రాయం, ఎందుకు మనంతా కలుసుకుంటామంటే మిమ్మల్ని నేనేదో ఉద్ధరిస్తానని కాదు, నాకు కలిగిన ఓ విధమైన శాంతి ఈశ్వరానుగ్రహంతో కలిగింది, అది మీ అందరికీ కలగాలి. కలిగిందా లేదా ఎలా ఉన్నారు అది చూడడం కోసం. కుటుంబంలో బంధువుల్ని, కొడుకుల్ని, కోడళ్ళని, పిల్లల్ని, మనవల్ని అందరినీ చూడాలని ప్రతివాడు కోరతాడు. అటువంటి పెద్దరికం ఒకటి ఉంటుంది. ఆ పెద్దవాడు ఈ వీళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నారని చూడడానికి కోరుతూ ఉంటాడు. అప్పుడు తోచిన మాటలు చెప్తాడు. మీకు తెలియనివి ఏం లేవు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు తెలిసినవే, గొప్ప రివిలేషన్స్ ఏమిటి ఇవన్నీ ఏం కాదు. కాకపోతే ప్రతి సంవత్సరం, సంవత్సరానికి ఒక రోజు గుర్తుపెట్టుకుంటే చాలా, సంవత్సరానికి ఒక రోజు వినాలి, రోజు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనం కలుసుకోవడం, లేకపోతే మన యోగక్షేమాలు ఎవరికి కావాలి? మీరు తప్పు చేస్తే మేము తప్పు చేసామని అడిగేవారు అధికారం ఎవరికి ఉంది? ఎవరు మిమ్మల్ని పట్టించుకోడు. పుణ్యం చేస్తే మీరు మహానుభావులు పుణ్యం చేశారు అంటారేమో, కానీ తప్పు చేస్తే మేము తప్పు చేశామని ఎవడంటాడు? అంతర్యామి అంతఃకరణ అంటుంది దానిని సచేతనంగా, అంతరంగాన్ని సచేతనంగా పెట్టుకోవాలి. దానిని నిద్రపోనివ్వకూడదు. అంతరంగా నిద్రపోతే మనకి మనపైన పోలీసింగ్ ఉండదు, మన మీద వాచ్ ఉండదు. అంతరంగా నిద్రపోకూడదు, మన నిద్రపోవచ్చు, అంతరంగా నిద్ర లేకుండా ఉండాలి. దాన్ని ఈశ్వరుడిగా చూసి అంతర్యామైన ఈశ్వరుని ప్రార్థిస్తూ నన్ను ఎప్పుడు కూడా సన్మార్గంలో నడిపించు, నేను తప్పు చేయకుండా నువ్వు ముందరే చూడు. తప్పు చేస్తే వాడే అనుభవిస్తాడే అని ఉదాసీనంగా చూసుకోవద్దు. నువ్వు జ్ఞానివి కదా, జ్ఞాన స్వరూపుడివి కదా, రక్షకుడివి కూడా కదా, కాబట్టి నాకు అంతర్యామిగా నీవు ఉండి నన్ను ఎప్పుడు నీవు పరిశీలనతో సాక్షిగా ఉండడం మాత్రమే కాక నాకు చైతన్యాన్ని కలిగించి నా బుద్ధిలో నీవు వినపడాలి, రైతు తప్పు చేస్తున్నావు అని చెప్పిన మనిషి. అంటే భగవంతుని మనం గణపతిని పూజ చేస్తాం అంటే ఏ పని చేసినా విగ్రహం లేకుండా అయిపోవాలని అడగకూడదు. చెడ్డ పని చేస్తే విగ్రహం నువ్వు కలిగించు అని అడగాలి. ఆ విఘ్నాల కోసం ఒక దేవుడు మనకి, విఘ్నాలు లేకుండా చేస్తాడు, విఘ్నాలు కూడా కావాలి. అంటే రైట్ ఆబ్స్టకల్స్ ఉన్నాయి, రైట్ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనకు అవసరం. ప్రమాదకరమైన ప్రయాణంలో అడుగు పెట్టంగానే ముందరే ఆ రైలు దాటిపోవాలి, ఆ ఫ్లైట్ దారిపోవాలి. విఘ్నంలో రక్షించేందుకోసమే విఘ్నేశ్వరుని పూజ చేస్తాం. అలాంటి విఘ్నాలు లేకపోతే క్షేమం లేదు. ఇప్పుడు ఎవరికి తెలుసు మన ఇంటికి దోపిడీ కోసం సిద్ధపడ్డాడు ఒకడు, వాడు చీకట్లో కాలు జారి పడ్డాడు, కాలు విరిగి దానికని రాలేదు మన ఇంటికి. వాడు విఘ్నం చేసినాడు, మనం పూజ చేసే విఘ్నేశ్వరుడే. ఎన్ని రకాల విఘ్నాల్లో మనం క్షేమంగా ఉన్నా మనకు ఎలా తెలుస్తుంది? చాలా చమత్కారం. మనకి ఈ దేవతలు ఉన్నారే, విఘ్నం కోసమనే పూజ చేస్తాం మనం రోజు. ఆయన రోజు అన్నిటికి ముందర ఆయనకే నమస్కారం చేస్తాం. వాళ్ళు అనేక రూపాలలో నా శత్రువులకి విఘ్నం కలిగించు, నా తప్పులకి విఘ్నం కలిగించు అని దండం పెట్టుకుంటూ కాలుష్యం విఘ్న రూపంలో సాక్షాత్కరించి రక్షించు. అప్పుడు ఏమవుతుంది, అనుకున్న పని కాకపోతే ఆయన అడుగుతూ ఉన్నాను కదా ఆ రోజు ఆయనే కాకుండా చేశాడు, నిశ్చింత వస్తుంది, చింత ఉండదు. అరే రే నేను అనుకున్న చేయలేకపోయినా ఆ బాధ ఉండదు. రోజు మనం ఆయన పూజ చేస్తున్నాం కదా, ఆయనే కాకుండా చేశాడు, మంచిది, నాకు క్షేమం అన్నమాట. ఈ విధంగా భారతీయతలో జీవన విధానం ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ముడిపెట్టి ప్రతి చిన్న విషయంలోనే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తూ ఆరాధన చేయమంటూ నిశ్చింతగా సుఖజీవనం చేయమని పెద్దలు చెప్పారు. కామక్రోధ లోభాలు భారతీయుడికి తగనివి. ఏ దేశంలో ఎవరికైనా ఇవి సహజమైన లక్షణాలు కావచ్చు, కానీ భారతీయుడికి ఉండకూడని అసహజమైనటువంటి తగని గుణములు అవి, కామక్రోధ లోభాలు జయించమని చెప్తున్నారు. ఎందుకు భారతం చదవాలి? ఎంత పెద్దవాడైనా ఎంతో పెద్ద తప్పు చేయవచ్చు, నేనెంత వాడిని నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం. ఇవన్నీ తెలిసిన మాటలే. మరొక మాట, నా భావాలు మీ అందరితో పంచుకుంటే నాకు శాంతిని, నాకు బాగుంటుందని నేను అంటాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు నేను చెప్తాను కాదు. విషయం ఏంటంటే
భారత జాతికి నైతికమైన ఉత్కృష్టమైన ఒక బాధ్యత మానవ జాతి పట్ల ఉంది. భారత జాతికి ఒక బాధ్యత ఉంది మానవ జాతి పట్ల. మానవ జాతికి మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానం మన భారతదేశంలో చెప్పబడి ఉంది. అది పునరుజ్జీవనం అయితే మనకి గౌరవ స్థానం వస్తుంది. యుద్ధం వస్తే ఒక రాష్ట్రం ఆక్యుపైజేసుకుంటాడు, కొన్ని కోట్లు ధనం నష్టపోతారు, 1,000 మంది చచ్చిపోతారు, కానీ ఆ మళ్ళీ పూడిపోతుంది ఆ నష్టం, అంత ఏం పర్వాలేదు. భారతీయతకి నష్టం వస్తే శాశ్వతమైన నష్టం అది. మానవ జాతికే ఆదర్శప్రాయంగా మనం జీవించి జీవించవలసినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉండేది. అంటే ఏమంటే మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, ఊళ్ళో లేబర్ గురించి? అవును, అతడు కూడా అతడిలో భారతీయత ఉంది. దారిద్ర్యంలో కూడా దొంగతనం చేయని వాడు వాడు. కష్టంలో కూడా సహనశక్తితో కష్టజీవనంతో సాయంత్రానికి 10 రూపాయలు సంపాదించుకుని దాంతోనే గడుపుకుంటూ ఎవరి మీద కంప్లైంట్ చేయటం లేదు. మీరు లేవండి, చంపండి, కొట్టండి, దోచుకోండి అని చెప్పేటువంటి ప్రత్యేక రాజకీయ బోధలు కొన్ని ఉన్నాయి, అయిన వాళ్ళు నిద్ర లేవటం లే. అది భారతీయత. ఇంకో దేశంలో అయితే వాళ్ళు చెప్పనక్కర్లో వీళ్ళే లేస్తారు. భారతీయతలో సహనశక్తి ఉంది. అలాంటి వాడి ఈ సహజమైన భారతీయత ఎక్కడైతే ఉందో అతడు నాగరికతకు మెటీరియల్ ఆపర్చునిటీస్ అంటాం, వాటికి దూరంగా ఉన్నవాళ్ళు భారతీయతలో ఉన్నారు. మెటీరియలిస్టిక్ అండ్ మెటీరియల్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళలో అధర్మం పెరుగుతుంది. అది మనం జాగ్రత్త పడి భారతీయతను గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఉత్తమమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఏదైనా చెడ్డ రోజులు వచ్చినా 1 ఏడాది, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు అంతకన్నా ఉండవు. అవి రావడం పోవడం కూడా మంచిదే. ఇతర దేశాలకి మనం ఏ విధంగా స్ఫూర్తినివ్వగలం అని భారతీయుడు మూకుమ్మడిగా భారతీయ జాతి అంతా విషయాన్ని ఆలోచించాలి. ప్రతి వ్యక్తి కూడా నేను చేసే పని ఎవరో భగవంతుడు లోపల చూస్తున్నాడు, అది సరే, మరి నా పిల్లలు చూస్తున్నారు, నా తండ్రి ఇలా చేశాడని వాళ్ళు అనుకుంటే అంతకన్నా ఫెయిల్యూర్ ఏమిటి మనిషికి? కాబట్టి తనకు తానే ఒక బాధ్యత కలిగినటువంటి పరీక్షాధికారిగా కూర్చొని భారతీయతను గుర్తుపెట్టుకుంటే భారతదేశం బాగుంటుంది. ఇందులో మానవ ధర్మం ఉంది, ఆధ్యాత్మిక ధర్మం ఉంది, సామాజిక ధర్మం ఉంది, రాజకీయ ధర్మం ఉన్నది, పురుష ధర్మం ఉంది, స్త్రీ ధర్మం ఉన్నది, అన్ని పాత్రల్లోనూ ఒక ధర్మం ఉన్నది. ఒకవేళ నీకు ఎవడైనా అన్యాయం చేసి అపకారం చేశాడా, అది నీ పాపకర్మ యొక్క ఫలమని నువ్వు గుర్తించి, ఇప్పుడు అతడు చేసినటువంటి పాపానికి అతడికి ఫలం వస్తుందని గుర్తించి శాంతంగా సహించడమే భారతీయత. బుద్ధుడు అంగుళిమాల చరిత్రలో రాశాడు, వాళ్ళు 100 మందిని 99 మందిని చంపాడు, 100 మనిషిని చంపడానికి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు, నేను చంపుతానన్నాడు, చంపమన్నాడు. ఏ నీకు భయం ఏంటని వెళ్తాను, నన్ను చూస్తే నా పేరు చెప్తే నువ్వు గదగా ఉడుకుతున్నాడు, నేను చూస్తే నాకెందుకు భయం, నీకే భయం ఉంది, నన్ను చూస్తాను అన్నాడు. ఆయన నాకు భయమా అన్నాడు, నీకు చాలా గదగా ఉడికిపోతున్నావు లోపల, చంపాలనేటటువంటి కోరిక ఏంటంటే భయం చేతనే రా అన్నాడు. ధైర్యవంతుడు ఎవరిని చంపడు, నీ భయం చేతనే నన్ను చంపడానికి వచ్చావు, చంపు. ఆ తర్వాత ఏమవుతుందన్నాడు, నీకు ఇంకా భయం పెరిగిపోతుంది, అందరూ చూస్తున్నారు ఎవరు నన్ను చంపడానికి వస్తారు, తప్పిందుకు తిరుగుతూ ఉంటావు నీ జీవితం అంతా, మరి నన్ను ఏం చేయమంటావు? భయం విడనాడు, క్రూరకర్మను వదిలిపెట్టు, ద్వేషాన్ని పాపాన్ని వదిలిపెట్టు, నీకు శాంతి కలుగుతుంది. ఆ కత్తి అలా పారేశాడు, వాడికి పెద్ద పరివర్తన వచ్చింది. తను చూసి భయపడని వాడు ఒకడు ఉన్నాడని ఇప్పుడు తెలిసింది. ఆయనకి ప్రాణభయం లేదు, ప్రాణభయం ఉంటే పారిపోతాడు. వాడు చంపుతున్న వాడికి ఎక్కువ భయం ఉందని చెప్పాడు ఆయన. చచ్చిపోయేవాడికి కాదు, చంపేవాడికి భయం ఉంటుందని చెప్తాడు ఆయన. ఇది గొప్ప సైకలాజికల్ సీక్రెట్. ఇది దాన్ని మనం ఆలోచించేటట్టయితే ఇటువంటి బోధలు మనుషుల్లో మనలో పుట్టి పెరిగి తిరిగి మనకి బోధించినటువంటి మహాత్ములు ఒకరా ఇద్దరా ఎంతో ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ జీవిత చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకుని ఉజ్వలమైన భారతీయతతో జీవించడమే మన కర్తవ్యం. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకున్నా కలుసుకోకపోయినా ఈ తత్వాన్ని గుర్తుపెట్టుకునేటట్టయితే మనకి ఉజ్వలమైన గురువు పరమేశ్వరుడు గురు రూపంలో కూడా ముందు వెనుక ఉంటాడు. అతడు ఉన్నాడని మాత్రం బాగా దృఢంగా నమ్మాలి. అది ఉన్నాడో లేదో ఇలాంటి మాటలు అనొద్దు. చూస్తున్నాడో లేదో, నన్ను తలగా చూడటం లేదు దేవుడు,
నా నైబర్ని చాలా చల్లగా చూశాడు, వాడికి చాలా లాభాలు వచ్చాయి నాకు నష్టాలు, ఇద్దరిని చల్లగానే చూశాడు. ఆ మాట ఎప్పుడైతే సందేహించామో ఉన్నటువంటి లబ్ధి లాభం పోతుంది మన దగ్గర. దృఢమైన విశ్వాసం ధర్మమందు, ఈశ్వరుని యందు, ఆదర్శమైన భారతీయత యందు పూర్తిగా గుర్తుపెట్టుకుని అలా జీవించేటట్టయితే భారత జాతి పూర్తిగా ఈ ప్రపంచానికి గురుస్థానంలో వెళుతుంది. మన గురుస్థానంలో ఉన్న జాతి అది బాగా గుర్తుపెట్టుకోండి. గురువు అంటే ఎవరో ఒకరు కాదు, ఈ జాతే గురువు. ఈ జాతిలో ఉండే ధర్మమే లోకానికి గురువు. ఈ జాతిలో పెద్దలు చేసిన బోధలే లోకం మొత్తానికి అది గురువు. దానికి వారసులం మనం. బాగా గుర్తుపెట్టుకుంటే ఈ దేశానికి శాంతి కావాలి, ఇంత ధనం మనకు అవసరం లేదు, ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఇంకా అందరూ కోటీశ్వరులు కావడం అది గొప్ప కాదు, అది దానివల్ల ఏమి సుఖం ఉండదు. దారిద్ర్యాన్ని దూషించలేదు, గౌరవించింది. సన్యాసం ఉంది అంటే ఏమిటి, వాలంటరీ పావర్టీ. అది ఉన్న ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి కాషాయగుడ్డలు కట్టుకుని బయటికి వెళ్ళిపోవడం ఎంత ధైర్యం కావాలి. దారిద్ర్యం అంటే భయపడేవాడు, ఇంకో రెండుకు ఎక్కువ పెద్ద పెద్ద కాంపౌండ్లు కట్టుకుంటాడు, ఇంకా జాగ్రత్త డబ్బు దాచుకుంటాడు. అలా పెరిగితనం లేదు మన జాతికి. ధైర్యంగా సన్యాసించి వెళ్ళిన బుద్ధుడి కాలంలో 30% ది పాపులేషన్ సన్యాసం తీసుకున్నారు. అది మంచిది కాదు, అది వేరే విషయం. అందరికీ వైరాగ్యం వచ్చిందో లేదో ఆ ప్రభావం వల్ల ఆ వ్యక్తిని చూడంగానే అలా వచ్చింది. అది ఒక మూడే కానీ డెసిషన్ కాదు, అది మూడ్స్లో చేయడం కాదు. మనం బాగా మనకు మనం గుర్తుపెట్టుకుని ఈ దేశానికి గొప్ప సుభిక్షమైనటువంటి శాంతిప్రదమైనటువంటి సమాజం బాగా రావాలి. అది భారతీయత యొక్క సముజ్జలమైన పునరుజ్జీవనంలోనే ఉంది, అది నా నమ్మకం బాగా ఉంది. కాబట్టి ఈ దేశానికి మనం ఈ భూములకి ఆస్తులకి వారసులం కాము, ఒక ధర్మానికి వారసులం. ఎంత ఐశ్వర్యం మా తండ్రి గారు నాకు ఇచ్చిన పోగొట్టుకోవచ్చు కదా, దానికేముంది, పోగొట్టుకోవడానికి వీల్లేని చూసి వారసత్వం, రక్షించే వారసత్వం. అది మన పిల్లలు కూడా మనం చెప్పాలి, ఇదే మన ధర్మం. ఇదే గురు బోధ అనుకోండి, ఇది ఈశ్వరుడు బోధ అనుకోండి. ఈశ్వరుడు నాకు చెప్పిన మాటలు లేదు, నాకు రోజు తెలిసిన మాటలు మళ్ళీ చెప్తాడు. ఎందుకు చెప్తానంటే ఆచరించకపోతే చెప్తాడు, ఆచరిస్తే మళ్ళీ చెప్పడం. ఎప్పుడు నాకు కనపడుతున్నాడు ఈశ్వరుడు అంటే, ఓహో నువ్వేదో తప్పు చేస్తున్నావు ఎవరా, కళ్ళో కనపడుతున్నాడు అంటే ఏం తప్పు చేసావు అని అడగాలి. కాబట్టి వాచ్ ఏదైతే ఉందో మన ఇంట్రెస్ట్లోనే. కనపడితే ఏం అడుగుతాం, మళ్ళీ ఏదో ఏదో అడుగుతాం, ఇంకెందుకు నాకు వీళ్ళు కావాలని అడుగుతాం, అర్థం ఏమిటి. కాబట్టి కనపడకుండానే మనం రక్షిస్తున్నాడని ఈశ్వరుడు ఎందు విశ్వాసం, ధర్మం ఎందు విశ్వాసం, బాధ్యతతో జీవించడం, భారతీయుడిగా నేను గుర్తు పెట్టుకోవడం, మా జాతి నా జాతి నా దేశం నా సంస్కృతి లోకానికి గురుస్థానంలో ఉందని గర్వంతో జీవించడం, దారిద్ర్యం కానీ కష్ట నష్టాలను కానీ తృణప్రాయంగా చూసి ధైర్యంతో ముందుకు వెళ్ళడం. నీరు గారిపోకూడదు ఎప్పుడు కూడా, 4 ఫెయిల్యూర్స్ అయినా కూడా నీరు గారకూడదు, చాలా మంచిది. ఎన్ని కష్టాలు వచ్చాయో అంత పాపం క్షయమైపోయింది, ఎన్ని సుఖాలు వచ్చాయో అంత పుణ్యం ఖర్చు అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ కామన్సెన్స్ ఇవన్నీ రూల్స్, అరిథమెటిక్ రూల్స్ ఇవన్నీ. సుఖపడ్డప్పుడు చాలా పొంగిపోవద్దు, పుణ్యం ఖర్చు అయిపోయింది. బ్యాంకులో ఇవాళ తెచ్చుకుని అంతా ఖర్చు పెట్టుకుంటే బ్యాంకులు ఖాళీ అయిపోతుంది, అక్కడ మనవాడు చెక్ బౌన్స్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి పుణ్యాన్ని, పాపక్షయం అయ్యేందుకు ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి. ఇవన్నీ భారతీయతే. ఇలా చెప్పుకుంటే ఎన్ని 1000 పేజీల గ్రంథమైనా చాలదు. చాలా శ్రమపడి ఇరుగ్గా ఎంతసేపు ఇంత కూర్చున్నారు, పాపం మీరు ఇంత ప్రసాదం తీసుకుని సుఖంగా ఈ మంచి మాటలు మీ పిల్లలు చెప్పి డైరీలో రాసుకుని మీకు తెలిసిన మాటే చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇవి చెప్తుంటే నాకు నేను కూడా వింటాను, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీకు చెప్పిన మాటలు నేను వినడానికి నేను వింటాను. కాబట్టి ఉభయతారకమైనటువంటి ధర్మాన్ని గుర్తు చేసుకోవడం అన్నమాట. ధనంలో ఏమీ లేదు, మోహం ఉంది. అపరిమితమైన ధనం బరువు చేటు, పరిమితమైన ధనం ఐశ్వర్యం, వాడుకున్న ధనం ఐశ్వర్యం, ఇచ్చిన ధనం ఐశ్వర్యం. చాలీచాలకుండా ఉన్నటువంటిది ఎప్పుడు అలర్ట్గా జాగ్రత్త అవస్థలో ఉంటాం. చాలకపోతే కష్టం అనుకుంటాం, కానీ చాలకపోయినా జీవిస్తూనే ఉంటాం. దానికి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వనేకూడదు. ఇవన్నీ భారతీయత లక్షణాలు. అలా ఉన్నవారికి ఈశ్వరుడు వచ్చి అసలు మీకు కష్టం రాగలనే కాపాడుతూ ఉంటాడు. మనసులో ఒక యాటిట్యూడే తపస్సు.
మంత్రజపం కాదు కళ్ళు మూసుకొని మంత్రజపం ప్రాణాయామం బిగిస్తే సరిపోదు యాటిట్యూడ్ లైఫ్ లైఫ్ని ఏ విధంగా మనం చూస్తున్నామో అదే జ్ఞానం అదే వైరాగ్యం అదే వివేకం వైరాగ్యం వైపు నడుస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఈ దృష్టి మనం పెట్టుకుంటే భారతీయత మనకు సజీవంగా ఉంటుంది బాగా మీరు కూడా దీని మీద ఇంకా ఊహాపోహలతో మీకు కోడ్ ఆఫ్ కాండక్ట్ మీకు మీరే చేసుకుని మీలో ఉండే ఈశ్వరుడే మీ గురువు అని భావించి గురుపూర్ణం ఏమిటి రోజు గురుపూర్ణమే ఉదయం రోజు ఆ గురువుని స్మరించవలసిందే నన్ను ఉత్తీర్ణ చేయి ఈ ప్రపంచంలో అని ఆయన కోరుకుంటూ సుఖజీవనం చేస్తారని ఈ భారతదేశం ఒకనాటు చాలా ప్రపంచంలో గౌరవ స్థానాన్ని పొందిన ఈ దేశం మళ్ళీ అటువంటి గౌరవాన్ని మళ్ళీ పొందాలని భారతీయులుగా ఏదో దేశాలకు వెళ్ళి కష్టపడి దొంగ పాస్పోర్ట్లు అక్కడికి వెళ్ళి చిన్న ఉద్యోగం సంపాదించి ఒకటి గడ్డి తిని ఇది ఆత్మగౌరవం కాదు అది చదువుకున్నవాడు ఈ పని చేయడం ఏమిటి చదువు లేనివాడు చేసిన తప్పే ఎక్కడ చూసినా ఏదో ఏదో దేశంలో 8000 మంది భారతీయులు ఇర్రెగ్యులర్గా ఉన్నారు ఇవన్నీ కూడా అవమానకరమైన మాటలు ఇలాంటి జరగకుండా ఆత్మగౌరవంతో భారతీయతను పునరుద్ధరించుకోవాలని భగవంతుడు మనందరికి అటువంటి స్ఫూర్తిని మీకు నాకు అందరికీ ఇవ్వాలని వారిని వేడుకుంటున్నాను జగద్గురువుని వేడుకుంటున్నాను మీకు అందరికీ శుభాకాంక్షలు శుభం పూయా శుభం పూయా శుభం పూయా అది 12 సంవత్సరాలు అయింది ఇలా జూలై నెలలోనే 94 ఒక యాగం జరిగింది యాగం జరుగుతున్నప్పుడు రోజు ఒక్కొక్క మహర్షి జీవితాన్ని గురించి చెప్పడం జరిగింది ఆ విధంగా 29 రోజుల్లో 43 మహర్షుల యొక్క చరిత్రలు ప్రస్తావించబడ్డాయి అవేమో అవన్నీ టైప్ చేసి ప్రింట్ చేసి తీసుకొచ్చారు అయితే ఈ లాస్ట్ మినిట్లో ఇంకా ప్రెస్ వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ అందరికీ ఇద్దాం అనుకున్నాం ఏంచేతంటే గురు పూర్ణిమ నాడు మహర్షుల యొక్క స్మరణ కంటే ఉత్తమమైన యజ్ఞం మరొకటి లేదు వారిని స్మరిస్తే మనకు స్ఫూర్తి కలుగుతుంది భగవంతుడు లీలలు చదవడం కంటే మహర్షుల జీవితాలు చూడడమే ఎక్కువ లాభం నా అభిప్రాయం వాళ్ళని గురించి ఎక్కువ తెలుసుకుంటే మన స్ఫూర్తి కలుగుతుంది వాళ్ళు మన తాతలు వాళ్ళ సంతానం మనం